నమస్తే అండి నా పేరు మాస్టర్ ప్రభాకర్ రెడ్డి అండి మాది నెల్లూరు జిల్లా నేను ఏంటంటే ఇంటర్నేషనల్ బ్లాక్ సిక్స్ డాండి అదేవిధంగా ట్వంటీ నైన్ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కలిగి ఉన్నా అండి అదేవిధంగా ఏంటంటే నేను చైనా జపాన్ థాయిలాండ్ మలేషియా శ్రీలంక ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి నేర్చుకున్న అడ్వాన్స్డ్ మార్షల్ ఆర్ట్ కలిగి ఉన్నా అండి అదేవిధంగా ఏంటంటే మెయిన్గా ఈ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అదేవిధంగా ఈ డమ్మీ ఇవన్నీ కూడా ఎందుకోసం అంటే నేను చేసేది అందరిలో అవేర్నెస్ తీసుకురావాలి ఫిజికల్ ఫిట్నెస్ పరంగా అదేవిధంగా సెలబ్రిటీస్ పరంగా అందరికీ ఏంటంటే అవగాహన రావాలి ఉద్దేశంతో ఇలాంటి గినిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చేయడం జరిగిందనమాట ఏంటంటే మొదటిగా ఏంటంటే డిగ్రీ వరకు చదువుకోనండి అదేవిధంగా ఈ మార్షల్ ఆర్ట్ని నాకు చిన్నప్పటి నుంచి చాలా బాగా నేర్చుకోవాలని కసి పట్టుదల ఉండేది దానిలో భాగం ఏంటంటే నేను ఇలాగా రకరకాల కంట్రీస్కి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే కొన్ని కొన్ని సమకూరే విధే ఉండేది కాదనమాట కానీ నేను ఏంటంటే కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఏదే విధంగా నేర్చుకోవాలని ఉద్దేశంతో ఇలాగ నేర్చుకొని అదేవిధంగా బ్లాక్ బెల్ట్ అయ్యి దాని తర్వాత ఇతర దేశాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి నేర్చుకొని అక్కడి నుంచి ఇంకా బాగా ప్రొఫెషనల్గా నేర్చుకొని అదేవిధంగా ఏంటంటే కాలంలో అందరికీ అవగాహన కల్పించిన ఉద్దేశంతో గినీస్ బుక్ ఆఫ్ ఫోల్ రికార్డ్స్ చేయడం జరిగింది అదేవిధంగా త్రీ లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కలిగి ఉన్నాను నేను అదేవిధంగా ఏంటంటే మెయిన్గా ఈరోజు ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే కొన్ని వుడెన్ డెంబులు ఏంటంటే కొన్ని అదే అదేవిధంగా ఇలాంటి మార్షల్ ఆర్ట్స్లో ఆయన ఒక ఐకాన్ కాబట్టి ఆయన ఏంటంటే మా దగ్గర కొంచెం మెలుకలు ఆయనకి కొంచెం చెప్పడం జరిగిందనమాట దానికోసం ఆయన పిలవడంతో మేము ఆయన ఆహ్వానం మీద మేము వచ్చి ఇక్కడ నెల్లూరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి నెల్లూరు నుంచి మేము ఆయన కొంచెం నేర్పించడం జరిగిందండి అదేవిధంగా ఏంటంటే అందరూ కూడా నేటి యువత ఏంటంటే ఈ ఫిజికల్ పరంగా అదేవిధంగా మార్షల్ ఆర్ట్లో అవగాహన అదే అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఈ స్పోర్ట్స్ పరంగా ఈ మార్షల్ ఆర్ట్ పరంగా అందరూ కూడా ప్రాక్టీస్ చేయాలని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఏంటంటే ఇంకా అవగాహన కలిగి ఇంకా నేర్చుకొని ఈ మార్షల్ ఆర్ట్ని ఇంకా మన ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశం కొంచెం తక్కువ ఉంది కాబట్టి మన దేశం అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మార్షల్ ఆర్ట్ నేర్చుకొని మున్ముందు అందరు కూడా అన్ని విధాలుగా బాగుండాలి ధైర్యంగా ఉండాలి అదేవిధంగా మానిక సంకల్పం ఉండాలి అన్నిట్లోగా ముందుకెళ్లాలంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్ విద్యలు అనేది బాగా ఉపయోగపడతాయని ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది బహుశా పవన్ కళ్యాణ్ గారు మాకేందంటే ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగిందనమాట వన్ ల్యాక్ రూపీస్ ఏంటంటే మాకు ఆయన చిక్కు రూపంలో ఆయన ఇవ్వడం జరిగిందండి ఆయనకి చాలా ధన్యవాదాలు ఇలాంటి ఆర్థిక సహాయం చేయడం వల్ల ముందు మేము ఇంకా మార్షల్ ఆర్ట్ ముందుకు తీసుకెళ్తామండి అదేవిధంగా ఆయనకి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నానండి